రాత్రి కుక్కట మొత్తం బంధుకెళ్ళి కింద పడ్డా కుక్కట వచ్చింది. అయినా నీకు ఇవన్నీ ఎందుకు ఒప్పు? నీ పని నువ్వు చేసుకోపో. ఏంద్ర అడుగుతుంటే పని చేసుకో అంటావు? హలో హలో, మంచిగా ఉన్నా? మంచిగా మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉన్నాడు. నువ్వు మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నా. మనకి టైంకి తినబెట్టు, మంచిగా చూసుకోవాలి. చదువు చదువు అని తినకుండానే పోతాడు మరి. చిన్నోడు ఉన్నాడా? వాడు చదువుకున్నాక కలెక్టర్ అవుతా అన్నాడే, అవుతాడా అన్నా? సరే మరి నేను ఉంటాను. ఇక ఆగమ్మా, నువ్వు చెప్పినా చెప్తావు. నాకు ఇష్టం ఉండదు హెల్మెట్ పెట్టుకోవడం. ఎందుకురా, ఏది చెప్పినా అయినావు. సరే గానీ కాలేజీ నుంచి వచ్చినాక దవాఖానకు తీసుకుపో, నాకు ప్రాణం మంచిది. సరే అమ్మా, నేను అసలు దవాఖాన తీసుకోవాలి. పైదమ్మా బుద్ధున్నా నీకు? బయటికి ఎందుకు వచ్చినావు? నేను మా దోస్తు వాళ్ళతో ఉన్నా. మా దోస్తు వాళ్ళ అమ్మనా ఇట్లా పోతాలా? నా ఇజ్జత్ ఇస్తావు సక్క ఏంటినాడు? తిరిగి తిరిగి ఎక్కడ లేడా? ఏడుకు పోయింది ఎంతకందరి కాలే, ఎందుకు ఇట్లా తయారైంది? నాకేమో పాడ మంచి ఉంటలేదు, శాతనైతే లేదమ్మా.
కరీంనగర్లో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా తీవ్ర గాయాలైన ఇద్దరిని రాత్రి ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరు కూడా రాత్రి యాక్సిడెంట్ అయిన పిల్లల దానిలో ఇద్దరు చనిపోయారు. వాళ్ళ బాడీస్ ని మార్చరీలో పెట్టాం. ఇప్పుడు చూడడం కుదరదు. రేపు మార్నింగ్ 5:00 రా. ఇక్కడ ఎడవకమ్మా. ఈ రాత్రి నీకు పర్మిషన్ కుదరదమ్మా. నువ్వు బయటికి వెళ్ళవమ్మా. ఇప్పుడు మాట్లాడదు. అది కాదు అమ్మాయి పర్మిషన్ చెప్తా. మానుడే చూడండి కాదు. రేపు మార్నింగ్ 5:00 రా. శ్రీను, రాత్రి యాక్సిడెంట్ అని ఒక ఆమె వచ్చింది చూడు. ఆమె నీ లోపలికి పంపించు. ఓకే సార్. ఓకే. చూడమ్మా, వాళ్ళకి యాక్సిడెంట్లో బాగా దెబ్బలు తగిలాయి. వాళ్ళని చూసి గుర్తుపట్టే పరిస్థితి లేదు. నువ్వు కేవలం వాళ్ళ బట్టలను చూసి గుర్తుపట్టాలి అంతే. కానీ నువ్వు వాళ్ళని చూసి భయపడవద్దు. మాట్లాడు చెప్తే అర్థం కావట్లేదా?
చనిపోయిందాను నీ కొడుకు లేడా? చేసి నువ్వు ఎంత వాడివైనా నీ మంచి కోరుకునేదే అమ్మ. చూడు, మనం ఎంత వాళ్ళమైనా మనను కళ్ళలో పెట్టుకొని చూసుకునేదే అమ్మ. అమ్మ అంటే మట్టి బొమ్మ కాదురా, మనలాంటి మట్టి బొమ్మలకు జీవం పోసేదే అమ్మ. అంత దూరం నుంచి కడుపు తీపితో కాలినడకన పరిగెత్తుకుంటూ వచ్చిందిరా మీ అమ్మ. నిన్ను ఒక్కసారి చూపించమని నా కాళ్ళ మీద పడింది. ఇప్పటికైనా మీ అమ్మ ప్రేమ నువ్వు అర్థం చేసుకోకపోతే నువ్వు మనిషిగా పుట్టి వేస్ట్. సారీ అమ్మ, తల్లికి క్షమించేకున్నీ కూడా అప్పుడు ఉంటదిరా. నువ్వు నన్ను అర్థం చేసుకోలేవన్న బాధ కన్నా
అన్నం తినలేమన్న బాధనే ఎక్కువరా నాకు. రోజు ఏ రాత్రికో ఇంటికంటే నా కొడుకు ఏమైతుందో అన్న భయమే ఎక్కువరా. వంట పాడం బిడ్డ నాకు నిజమన్నాయితుంటనా. నువ్వు సరుకుని గొప్పలు కాకపోయినా పర్లేదు బిడ్డ, నువ్వు చేయగల వాళ్ళకు బాగుంది. నీ నాన్నకు నాకు కడుపు కోత మిగిలించక బిడ్డ అంటుతో. ఇప్పటికైనా తల్లి ప్రేమను అర్థం చేసుకుని మంచిగా మారిపో. సరే అమ్మ, మాటిస్తున్నాను. ఉప్పటి నుంచి ఏం చెడవాలి వాటిలోకి పోను. మాట చాలు కదా. దయచేసి ఒక్కసారి ఆలోచించండి, మా ఈ లఘు చిత్రంలో జరిగినట్టుగానే సమాజంలో ఎంతోమంది యువత తల్లిదండ్రులను అర్థం చేసుకోవడం లేదు. ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలని ఆలోచిస్తారు, కానీ వాళ్ళు మాత్రం ఆ మాటలు వినకుండా అంతా మాకే తెలుసు అన్నట్టుగా విర్రవేగుతారు. తల్లి ప్రేమను మాటల్లో చెప్పలేము. తన కడుపులో నలిసే పెరిగే అప్పటి నుండి 9 నెలలు మోసి తన బిడ్డకు జన్మనిచ్చేంత వరకు ఆ తల్లి ఎంత నరకయాతను అనుభవిస్తుందో తనకు మాత్రమే తెలుసు. కత్తి మీద సామ్ చేసినట్టుగా పురిటినొప్పులను అనుభవిస్తూ, కడుపులో తన కొడుకు కదలికలను గమనిస్తూ ఎలా ఉన్నాడా అని రంజిపడుతూ తన బిడ్డకు జన్మనిచ్చే వరకు మొక్కని దేవుళ్ళంటూ ఉండరు. అలాంటి అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువనే. అమ్మ ప్రేమ వెలకట్టలేంది. తల్లి తండ్రి గురించి భగవద్గీత, బైబిల్, ఖురాన్లో ఇంకా ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాల్లో రాసుంది. ఇప్పటికైనా మారండి, తల్లిదండ్రులను ప్రేమించండి, గౌరవించండి. ఇట్లు మా ఆర్ఆర్ విలేజ్ షార్ట్ ఫిల్మ్స్.